జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్న జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్రంలో కొన్ని చోట్ల తీవ్ర స్థాయిలో ఆందోళనలు అయితే జరుగుతూ ఉన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే వాళ్ళ వాళ్ళ ప్రాంత ప్రజల అభిష్టానికి అనుగుణంగా వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వినతులు అయితే ఇస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్లను స్వయాన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో కీలక నాయకులే కలిసి కొన్ని డిమాండ్లు అయితే పెడుతూ ఉన్నారు. ఇటువైపు మరొక వైపు బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, ఆయన కూడా జగన్ గారి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈయన మౌన దీక్ష చేయబోతున్నాడు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడాన్ని హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు వ్యతిరేకించారు. ఫస్ట్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. హిందూపురం అనేది పారిశ్రామికంగా వాణిజ్యపరంగా చాలా డెవలప్ అయిన ప్లేస్ అనంతపురంలో. సో హిందూపురాన్ని జిల్లా చేయాలి, చుట్టుపక్కల ప్రభుత్వ కార్యాలయాలు పెట్టడానికి కావలసిన భూమి అంతా కనుక అందుబాటులో ఉంది, అండ్ పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి హిందూపురంను కాదని పుట్టపర్తిని చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన సెల్ఫీ వీడియోలోనే ఫస్ట్ ఒక తన అభిప్రాయం చెప్పి జిల్లాల ఏర్పాటు మీద రాజకీయం చేయకూడదని కూడా అన్నారు. సో మళ్ళీ బాలకృష్ణ గారు రేపు అనగా 4 ఫిబ్రవరి 4వ తేదీ హిందూపురంలో మౌన దీక్షకు దిగుతూ ఉన్నారు. హిందూపురాన్ని జిల్లా చేయాలి అని. రేపు పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఒక ర్యాలీ చేసి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరే తాను మౌన దీక్షకు దిగుతూ ఉన్నారు. అది ముగిసిన తర్వాత హిందూపురాన్ని జిల్లా చేయాలనే డిమాండ్లతోటి ఒక ఉద్యమ కార్యాచరణ కోసం అని చెప్పి అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తారట. అఖిలపక్ష నాయకులు అంటే ఇంకా ఎటు వైసీపీ వాళ్ళు రారు, ఇంకా కమ్యూనిస్టులు ఎటు ఇంకా టీడీపీ హ్యాండ్లోనే ఉంటారు, జనసేన వీళ్ళే, మరి బీజేపీ వాళ్ళు వస్తారా లేదా తెలియదు. కానీ మొత్తం మీద ఏదైనా అఖిలపక్ష నాయకులతో ఆ ఊర్లో ఆ హిందూపురంలో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేస్తారట. యాక్చువల్గా మొన్ననే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ వీళ్ళందరూ కనిపించట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, అంటే అది కూడా ఒక నిరసన అలా తెలియజేశారు. సో మొత్తానికైతే ఇప్పుడు బాలకృష్ణ మౌన దీక్ష అయితే చేస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ ఆ ప్రాంత ప్రజల అభిష్టానికి ప్రకారం వీళ్ళకు రాజకీయంగా సరే జిల్లా ఏర్పాటు చేయడం వల్ల అవునా కాదా ఎంతవరకు అవకాశం ఉంటుంది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ప్రజల అభిష్టం మేరకు అక్కడ ఉన్న నాయకులు కనుక ముందుకెళ్ళకపోతే రాజకీయంగా మనకు ఎదురు దెబ్బ తగులుతుంది అని చెప్పి మొత్తం మీద ఎవరికి వాళ్ళైతే బయలుదేరి ఇటువంటి నిరసన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు.